నమస్కారం, శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రజక సంఘం నేతలు. సుల్తానాబాద్ లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 33వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్ గౌడ్, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు సురశ్యాం, రజక సంఘం నేతలు నిట్టూరు శ్రీనివాస్, నిట్టూరు మైసయ్య, అంజయ్య శ్రీనివాస్, మధురయ్య, నిట్టూరు ఆనంద్, రాజేశం కనకయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు మనం ఈ సెప్టెంబర్10 చాకలైలమ్మ వర్ధంతిని జరుపుకుంటున్నాము. కనుక మనకు గత ప్రభుత్వం చాకలైలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు హామీ ఇచ్చారు, ఇంకా నెరవేర్చలేదు. మనకు మన లోకల్ లీడర్లతోటి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకువెళ్ళి, అలాగే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్తో దృష్టి తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం కన్నా మనకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరు. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి జరుపుకోవడం వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే వారు పోరాడినటువంటి పటిమ, పొరుగు బలహీన వర్గాలను ఒక అభ్యున్నతిలోకి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఆనాడు వారు ఎంతో పోరాటం చేయడం జరిగింది. వారి పోరాట పటిమను మనం పునికిపుచ్చుకొని రేపు రానున్న రోజుల్లోపట పొరుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కొరకు కలిసికట్టుగా అందరం పోరాడాలని చెప్పి సందర్భం. గతంలో బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడులను ఖండిస్తూ వారిపై తిరుగుబాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విముక్తి కల్పించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు, వారి స్ఫూర్తిని, వారి ఆశయాలను ముందుకు తీసుకుని మనం వారి ఆశయాల మీద కృషి చేయాలని కోరుతూ, రానున్న రోజులలో ఏదైతే రజకులు కోరుతారో అదేవిధంగా మేము మా పెద్దల దృష్టి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దృష్టి తీసుకుపోయి ట్యాంక్ బండ్ మీద విగ్రహానికి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తామని. రజాకారులని తన రోకర బండితో చేతబట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణ విముక్తికై మా రజాకారుల పాలన నుంచి విముక్తి చేయాలని చెప్పి, ప్రజల కోసం మరి విముక్తి చేయాలని చెప్పి మరి ఆ రోజు సాయుధ పోరాట ఎదురుగా మరి చాకలి ఐలమ్మ పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బీసీ బడుగు బలిగిన వర్గాల ఆశయ సాధన కోసం కూడా మరి రజాకారుల నుంచి విముక్తి పొందడానికి మరి ఐలమ్మ గారు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మరి రజక సంఘ సోదరులు కోరినట్టు తప్పకుండా కూడా ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియదు. బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి ఈనాడు చాకలి ఐలమ్మ గారు పరమదించినందుకు మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాము. అలాగే ఈ చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద ప్రతిష్ఠించవలసిందిగా మేము రాబోయే ప్రతిపక్షాలకి కానివ్వండి, రాబోయే పార్టీలకి కానివ్వండి, మా యొక్క రజక సంఘం తరఫున మా యొక్క విన్నపాన్ని. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఎలికేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు, తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బస్టాండ్ సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండలరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మామిడల రమేష్, ఆషాడపు వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎలిగేడు మండలంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరకు నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరిగినది. కావున వెంటనే ప్రభుత్వం
పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించగలరని మా కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం. పెట్రోల్ ధర భారతదేశంలో కాక వేరే ఏ దేశంలో చూసినా 40 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంది. కేవలం భారతదేశంలో మాత్రమే 80 పైసీలకు ఉన్నది. కావున వెంటనే పెట్రోల్ ధర ఇట్లా తగ్గించినట్లయితే ఎలిగేట్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా దిష్టి బొమ్మలను కూడా దహనం చేయడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పూర్తిగా దుకాణ సముదాయాలు కూడా బంద్ చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వల్ల పెట్రోల్ ధరలు అధికంగా పెంచి ప్రజల మీద పెనుభారం మోపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. తక్షణమే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పూర్తిగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సామాన్య ప్రయాణికానికి కూడా పెట్రోల్ డీజిల్ అందనంత ఎత్తుకు వేగంగా వెళ్ళిపోతుంది. దీనితో చాలామంది కింది స్థాయిలో కూడా కూరగాయల పైన కానీ దేనిపై చిన్న చిన్న వాళ్ళ మీద కూడా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా ఈ రోజుల్లో 2-వీలర్ అంటే మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా బండ్లు ఉన్నాయి. డీజిల్ అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కూరగాయలు ఇస్తామంటే లారీలు ట్రక్కులు అవన్నీ అవసరం ఉంటాయి. వాటితో పాటు ఈ కూరగాయల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మామూలు జనం ఈరోజు తినడానికి కూరగాయలు కొనుక్కునే స్టేజ్లో కూడా లేకుండా అవుతుంది. ఈ మోడీ ప్రభుత్వం ఇవాళ రూపాయి ఆటాన పవర్ పెంచుకుంటూ పేద ప్రజలను అడ్డువేస్తున్నారు. మోడీ ఈ విధమైన మార్పు మారకపోతే దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. నువ్వు మోడీ ఖచ్చితంగా నీ వ్యవహార శైలి మార్చుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రజలను ఏదైతే బాగా మన పందులు పెట్టి ఇబ్బందిస్తున్నావో అది మార్చుకోవాలి. నువ్వు ఆటానా పావులు అనుకుంటూ ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెంచుతూ ఈరోజు 86 రూపాయలు డీజిల్ ధరలు అయితే 80 రూపాయలకు చేరుకున్నది. డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల మీద ఈ భారం పడుతున్నది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సామాన్యుడే ఇబ్బంది పడుతున్నాడు. ధనికులకు ఎలాంటి అది లేకుంటున్నది. ఈ సామాన్యులు ఇబ్బంది పెట్టే బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే రోజు తొందరలోనే ఉన్నది. అదే ధనిక ప్రజల పైన పెట్రోల్ భారము గ్యాస్ భారము అలాగే నిత్యావసర ధరలు పెంచకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్ గౌడ్. సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ధనాయక దామోదరరావు, అంశెట్టి తిరుపతి, వేగోల మధుకర్, సాజిద్, చిలుక సతీష్, ఉస్తం గణేష్, అనిల్ తదితరులు పాల్గొనగా గర్రెపల్లి, కనుకల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ ఆటోకు తాడు కట్టి నిరసన వ్యక్తం చేశారు. గర్రెపల్లిలో దుకాణాలు, స్కూల్స్ బంద్ చేయించారు. ఈరోజు చూస్తే ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పంపం కట్టుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు దాదాపు 100 రూపాయలకు చేరుకున్నటువంటి పరిస్థితి. అన్ని రకాల ధరలు తగ్గిస్తానని చెప్పి విపరీతమైన ధరలు పెంచుతూ జిఎస్టీ అని తీసుకొచ్చి జిఎస్టీలో ఈ పెట్రోల్ డీజిల్ పెట్టకుండా ప్రజలను పెనుభారం మోపుతున్నారు. ఈ సందర్భంగా వారిని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేపు రానున్న రోజుల లోపల పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ తగ్గించినట్లయితే ప్రజలందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ధరలు దిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెట్రోల్ ధరలు మరియు డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉండదని కూడా మా యొక్క నిపుణులు చెప్పినటువంటి విషయం కనుక ఈ యొక్క రెండు రాష్ట్రాలు కూడా నిరంకుశత్వ పాలన పాలించడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగానే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చే సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కాకుండా నిత్యావసర వస్తువులు కూడా ఎంతో దగ్గరకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మా యొక్క కాంగ్రెస్ నాయకత్వం చేపడుతుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మా ఆటో సోదరులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు గతంలో వాళ్ళు 300 రూపాయలు పోయించుకుంటే వాళ్ళ డీజిల్ ట్యాంక్ నిండేది. ఈరోజు 700-800 పోయించినా కానీ వాళ్ళ డీజిల్ ట్యాంక్ నిండినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు 2,29,000 ఆదాయాన్ని కేంద్రం పొందుతూ ఉంటే ఈరోజు 300 ఉన్నటువంటి డీజిల్ని 700 పోసినా నిండినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఆదాయం పెరుగుతూ ఉంది, ఇక్కడ సామాన్య జనానికి ఖర్చు పెరుగుతూ ఉంది.
వెనువెంటనే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సామాన్యులు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించకుంటే రాబోయే కాలంలో ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని. ఈరోజు ఈ బంద్లో పాల్గొన్న విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ ప్రజానికని కానీ వారి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. 2019 ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 2019 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎలిగేడు మండలం రాగల్దోపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు మండ్లపల్లి నారాయణ ఆధ్వర్యంలో 60 మంది పెద్దపల్లిలో క్యాంప్ ఆఫీసులో దాసరి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరిన వారు బీజేపీ కార్యకర్తలు వెంకన్న, లక్ష్మారెడ్డి, గోపుల్ శ్రీనివాసరెడ్డి, రాజిరెడ్డి, వెంకటేష్ ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్ రావు, నాయకులు వెంకటరెడ్డి, బాలాజీరావు, చంద్రారెడ్డి, ప్రభాకర్, కోయడ సతీష్, అన్వేష్ తదితరులు ఉన్నారు. దగ్గరకు ఉన్నారండి మీరు అందరు దగ్గరికి ఒకరి ఒకరు నడవరు అయ్యా. మట్ల పేరు నవీన్. ఎట్లా శ్రీనివాస్ ఎట్లా పెద్ద ఇంకా ఇంకా శంకర్ మట్లపల్లి వెంకటేష్ రెండు అజయ్ కేసీఆర్ గారు నాయకత్వం ఎక్కి సతీష్ ఇంకొక స్టెప్ కూడాకి పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామాన వందలాది మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఉత్సాహం చూపించడం జరుగుతూ ఉంది. గత 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఈరోజు ప్రజల హృదయాలను తాకి ప్రజలు కేసీఆర్ మా అన్న లేదా మా ఇంటి పెద్ద కొడుకు అనేటువంటి భావనలో ఈరోజు ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఆలోచనతో వారు అత్యంత ఉత్సాహంతో మరి వారు ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ప్రతి గ్రామం నుండి మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతాం. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి
కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుంటామని ఆలోచనతో ఈరోజు పార్టీలోకి రావటం జరుగుతాం. మరి పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి రాకెల్దేవపల్లి గ్రామం నుండి బీజేపీ, టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి గ్రామం మండల నాయకులందరికీ స్వాగతం చెప్తూ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి వింత వ్యాధితో బాధపడుతున్న వైనాన్ని చూసి తాళ్ళపల్లి ఫౌండేషన్ అధ్యక్షుడు మనోజ్ గౌడ్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. నెలకు సరిపడే సామాగ్రి అందజేశారు. అలాగే తన చికిత్స కోసం హైదరాబాద్ లో ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ ను స్థానికులు అభినందించారు. తాళ్ళపల్లి మనోజ్ కుమార్ గౌడ్ గారు, నాకు 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా చిల్లర సామాను నాకు అందించినారు. తాళ్ళ రమేష్ ఇంత వ్యాధి రావడం వల్ల అది ఎక్కడ ఏ దవాఖాన పోయినా సెట్ అవుతలేదు కాబట్టి ఈయన బాధను అర్థం చేసుకుని తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ గారు 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా సామాగ్రి ఇచ్చినారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన చిగల్ల రమేష్ గౌడ్ ఆయన వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ అంతుచిక్కన వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా అతను పడుతున్న నరక యాతన గురించి కొందరు స్థానిక విలేకరుల సాయంతో తెలుసుకొని వారికి వారి వ్యాధికి కావలసిన ట్రీట్మెంట్ హైదరాబాద్ హాస్పిటల్లో చూపించే బాధ్యత తీసుకుంటూ కనీస సహాయం కింద వారికి ఒక నెలకు సరిపడా సరుకులు అండ్ 50 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది తాళ్ళపల్లి ఫౌండేషన్ తరఫున. తాళ్ళపల్లి ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న వారికి ఎక్కడైనా సాయం చేయడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు కాళోశ్రాంపూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి మునీర్. సోమవారం కాళోశ్రాంపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల షాపులు దుకాణాలు బంద్ చేశారు. ఈ బంద్ లో వామపక్షాలు, సిపిఐ, సిపిఎం నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ ధరలను పెంచుతున్నారని అన్నారు. జిఎస్టి పరిధిలోకి అన్ని రకాల వస్తువులు తీసుకువచ్చి పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. బంద్కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళోశ్రాంపూర్కు సంబంధించిన విజయరమణారావు వర్గం పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వర్గంలో విభేదాలు ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు మేడి అశోక్ గౌడ్, ఎస్ఎస్ఎల్ మండల శాఖ అధ్యక్షుడు గీస రాజు, సిపిఐ, సిపిఎం నాయకులు కొక్కిస రవీందర్ గౌడ్, మొగిలి సదానందం, సంగని నారాయణ, ఎండి ఇబ్రాహీం, రాజేందర్, ఎండి రహీం, సురేష్, శంకర్ తదితరులు ఉన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఒక సామాన్యుని బతుకు మీద భారం పడేలా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు, మరి కేంద్రం చూసినట్టయితేనో తొండికేస్తుంది, రాష్ట్రం చూస్తే ముందుకేస్తా ఉన్నది. ఇద్దరి పరిపాలన కూడా ఒక సామాన్యుడు బ్రతకలేని విధంగా ఉన్నది. మరి ఒక వ్యక్తి నిజంగా ఒక 100 కిలోమీటర్ పోవాలంటే కూడా పోలేని పరిస్థితిలో ఇవాళ నడిచిపోవడం అనే ఆలోచనకు వచ్చే విధంగా ఉన్నది. మరి ఈ ప్రభుత్వాలు ప్రజలకు ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రానున్న 2019లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ఈ యొక్క భారాన్ని తగ్గించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా తప్పకుండా మా యొక్క
అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్రం అంతా కాదు దేశమంతా కూడా ఇలా భారత బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ రానున్న కాలంలో తప్పకుండా ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ యొక్క బంధును సహకరించిన అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయి. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినందువల్ల ఈ మోడీ ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిండో అవి మర్చిపోయి పెట్రోల్ డీజిల్ రేట్లు ఇవాళ పెంచడం జరిగింది. సామాన్యంగా పోయి భారం పడుతుంది. దాని విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ లెవెల్లో ఇవాళ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మాకు స్వచ్ఛందంగా సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ముందు ముందు కూడా పెట్రోల్ డీజిల్ ఇంకా పెరుగుతే మాత్రం మోడీకి ఆ ఘోర పరాజయం ఉంటుందని తప్పక తెలియజేస్తుంది. పెట్రోలు డీజిల్ అలాగే పెద్ద నోట్ల రద్దు అనేక సమస్యలపై అఖిలపక్షం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం 32 వామపక్షాల పార్టీలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. వాస్తవానికి బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లనే మరి ఈ చమురు ధరలు అదుపు తప్పి ప్రజలకు పెనుభారమైన తరుణంలో వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీలు ఈరోజు బంద్ పిలుపునిచ్చాయి. మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎంపీపీ గోపగాని సారాయగౌడ్. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ద్వారా వచ్చిన చేప పిల్లలను సోమవారం అధికారులతో కలిసి మత్స్యకారులకు మండల కేంద్రంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాళోశ్రాంపూర్ మండలంలోని కిష్టంపేట మొట్లపల్లి కాళోశ్రాంపూర్ గంగారం మిర్జంపేట జాఫర్ ఖాన్పేట పెద్దంపేటలోని మత్స్య కార్మికులకు 40,417 చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ హనుమంతరావు, జిల్లా మత్స్యాధికారి మల్లేశం, సిబ్బంది, జిల్లా డైరెక్టర్లు రేకుల రఘు, కుందెల రవి, ఉదర పూచాలు, రణవీణ సదయ్య తదితరులు ఉన్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఏదైతే ఊరట కలిగించే విధంగా చేప పిల్లలు కనుక ప్రభుత్వం నుంచే ఇస్తే వారు ఏది ట్యాంకులలో వేసుకొని అవి పెద్దగా అయిన తర్వాత వారు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు ఏదైతే ఎక్కడికైనా దూరం వెళ్ళి అమ్ముకోవచ్చు, మంచి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతారు, కష్టానికి ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఉచితంగా చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. కాబట్టి ఇదైతే ఏదైతే మత్స్యకారులు అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా చూసుకోవాలనే ఉద్దేశంతో కోరుకుంటూ మార్కెటింగ్ కలిగించే విధంగా ఈనాడు మోపెడు టూ వీలర్స్ బండ్లు, తర్వాత ట్రాలీలు, ఇంకా తర్వాత మినీ వ్యాన్లు అనేక రకాలుగా చేపలను ఏదైతే పట్టుకొని బయట మార్కెట్కు వెళ్ళే విధంగా కూడా ప్రభుత్వము పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఏదైతే ఈ మత్స్యకారులకు ఇచ్చి మీద ఆదుకునే అటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి మత్స్యకారులు అందరూ కూడా దయచేసి ఈ యొక్క ప్రభుత్వం చేపట్టే అటువంటి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, దళారీ వ్యవస్థను రూపుమాపాలి, మీకు ఇష్టం వచ్చిన కాడ అమ్ముకునే విధంగా ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో మీరు ఆర్జించి మీ కాళ్ళ మీద మీరు నిలబడే కొరకు మీ జీవితాలను ఏదైతే కుటుంబాలను పోషించుకునే కొరకు ఇది మంచి అవకాశంగా భావిస్తూ చేప పిల్లల పంపకంలో ప్రభుత్వం వారిచే చేప పిల్లల పంపకానికి శ్రీరాంపూర్ మండలంలో ఈ ప్రథమంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మండలంలో సుమారు 10,00,000 చేప పిల్లల పంపకం జరగాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఈరోజు 4,00,000 చేప పిల్లలు రావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఎంపీపీ సారాయిగౌడ్ గారు ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చేప పిల్లలను చెరువులలో పోసుకొని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తాను. ప్రపంచ బ్యాంకు నుండి అప్పు చేయని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాసల తిరుపతి రెడ్డి. కాళోశ్రాంపూర్ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశాన్ని ఎందరో ప్రధానమంత్రులు ఏలిన ప్రపంచ బ్యాంకు నుండి లక్షలాది కోట్ల అప్పులు చేశారని, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేయలేదని, దేశాన్ని అన్ని రంగాల్లో ఆర్థికంగా ముందుకు తీసుకుపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 2004 అధికారంలోకి వచ్చినప్పుడు 29 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలను 79కి పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా 56 రూపాయలు పెంచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని ధర్నాలు బంద్లు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు జంగ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దొమ్మటి శ్రీనివాస్, నాయకులు జంగ రాజయ్య, చల్ల చంద్రమౌళి, ఎండి రఫీక్, అనిల్, ఎనగంద్ర సంతోష్, పురుషోత్తం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు పిలుపునివ్వడం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎలాంటి నైతిక అర్హత లేదు. అప్పటి మనిషి యొక్క సగటు తలసరి ఆదాయం ఎంత, ఇప్పటి మనిషి యొక్క సగటు తలసరి ఆదాయం ఎంత? మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి, మనిషి యొక్క సగటు తలసరి ఆదాయం పెరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 29 రూపాయలు ఉన్న పెట్రోల్ను తీసుకొచ్చి 279 రూపాయల 60 పైసలకు చేరవేసింది. 79 రూపాయల 60 పైసలు ఉన్నటువంటి పెట్రోల్ను 4.5 సంవత్సరాలు 4 రూపాయలు పెరిగితే గగ్గొలు పెడుతున్నటువంటి విపక్ష పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ఏకంగా 56 రూపాయలు వేయించి ఈ దేశ ప్రజల నడ్డి విరిసింది. వాస్తవంగా ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక వస్తువులు, నిత్యావసర వస్తువులు, ప్రతి గృహ అవసరాలకు సరిపడేటువంటి ప్రతి ఒక్క వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. ధరలు ఆకాశంలో, ప్రజలు పాతంలో, కాంగ్రెస్ వాళ్ళందరూ కుంభకోణాల్లో మునిగిపోయి ఈ దేశాన్ని అరాచకాల పాలు చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. ఇప్పటి వరకు భారతదేశాన్ని వెళ్ళినటువంటి ప్రధాన మంత్రుల్లో ఇంతకుముందు ప్రపంచ దేశాల నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అప్పులు తీసుకొచ్చుకునే వాళ్ళం. కానీ స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ప్రపంచ బ్యాంకు నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ నయా పైస అప్పు తీసుకురాకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచ భారతదేశాలు అన్నిటికన్నా అభివృద్ధి పరంగా కానీ సాంకేతిక పరంగా కానీ ప్రపంచంలో ఒక గొప్ప భారతదేశంగా తీర్చిదిద్ది ఇక్కడనే అనేక వస్తువులు తయారు చేయించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి ఇవాళ గొప్ప ప్రభుత్వం. కాంగ్రెస్ భారత్ బంద్ చేయడానికి వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు ఈ భారత్ బంద్ ఇవ్వకూడదు. వాళ్ళు 2014 రోజు 2014 నాడు ఎలక్షన్ కంటే ముందు 83 రూపాయల పెట్రోల్ ఉన్నది. ఆ రోజు ఎలక్షన్ అవుతుందని పెట్రోల్కు ధరలు పెంచక అప్పులు తీసుకొచ్చినవి 2,50,000 కోట్ల అప్పు అక్కడ పెండింగ్ పెట్టింది. అది వాటి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక నరేంద్ర మోడీ దీన్ని ఏ విధంగానైతే సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ ఇవాళ వాళ్ళు 2014 ఉన్నదానికంటే కూడా ఒక రూపాయి ఎక్కువ ఉన్నందుకు వాళ్ళు గగ్గోలు పెడతారు. వాళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఈరోజు వాళ్ళు ధర్నాలు చేయకూడదు. ఆ అప్పులు అట్లాంటి అప్పులు చేసిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని మేము కోరు. కాంగ్రెస్ పార్టీ పిలిపివ్వడం జరిగింది. మరి ఆ రోజు చేసినటువంటి మీరు స్కీములు ఏవైతే కుంభకోణాలు ఉన్నాయో ఆ కుంభకోణాలు ఈ దేశ ప్రజలను ముంచే విధంగా మీరు చేసినటువంటి కుంభకోణాలు, మీరు చేసినటువంటి అప్పులు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవి కట్టుకుంటూ వస్తున్నది. మీరు చేసిన అప్పులకు ఈ ప్రజలు తిప్పల పడవలసిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచినందుకు నిరసనగా ఓదెల మండలం కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తాలోకి వచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపు నారాయణ రెడ్డి, బైరి రవిగౌడ్, బోయిని తిరుపతి యాదవ్, రేగుల తిరుపతి, ఇళ్ల కుమార్, ఎస్పీ రాజయ్య గౌడ్, ముంజాల బాబు తదితరులు ఉన్నారు. పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. మరి సామాన్యానికి అందుబాటులో విధంగా వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలి. మున్ను పెన్నెలు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చర్మగీతం పాడుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని ఒక నిరంతరమైన ప్రధానమంత్రిగా చలామణి చేస్తూ దేశం మొత్తంలో దేశ రాష్ట్రం మొత్తంలో కూడా ఇటువంటి పెంపుడు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయరామ్ నాయకత్వంలో ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ రెండు విఫలమైనవి. ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ఇది వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. చమురు మరి ముడి చమురు తగ్గుకుంటూ పోతుంది. ఇక్కడ పెట్రోల్ డీజిల్కు పెరుగుతుంది. దాదాపు సంవత్సరంలో 27 నుండి 30 రూపాయలు ఒక లీటర్ పెంచడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా
కేవలం 10 పైసలు పావుల ఆటాన వేస్తేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 నెలలు ఒకసారి ఆటాన పావుల వేస్తేనే బీజేపీ భారతీయ జనతా పార్టీ రోడ్ల మీద కలిసి ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో విధంగా అనేది మరి అదే ఇవాళ బీజేపీకి గవర్నమెంట్ కేంద్రంలో ఉండి దాదాపు ఈ సంవత్సరంలో 20 నుండి 30 రూపాయల వరకు పెంచడం జరిగింది. ప్రతి రోజు రోజుకు అసలు ఎప్పుడూ తెల్లారితే పేపర్ చూస్తేలో ఏ రోజు పెంచుతాలో ఎవరికి అర్థమైతే లేదు. మొన్ననే గత 3 రోజుల కింద 30 పైసలు పెంచేళ్ళు, నిన్న నైట్ 50 పైసలు పెంచేళ్ళు. ఇది రాను 100 రూపాయలుగా మారే ఉన్నది. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ట్రాక్టర్లు ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ అవి రైతులకు ఉపయోగించినాయి. దాంతో డీజిల్ పెరగడంతో వాళ్ళు రేట్లు పెంచుతారు. సామాన్య రైతులకు కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, తగ్గించి రైతులందరికీ న్యాయం చేయాలని. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఓదెల మాజీ ఎంపీ గంటరామ్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఓదెల మండలంలోని ఓదెల, కనగర్తి, కొమిరే, గుండపల్లి, పొత్తుకపల్లి, జీలకుంట తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు, రాస్తారోకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేశారు. కేంద్ర, రాష్ట్రం జిస్టు బొమ్మలు దహనం చేశారు. అనంతరం పొత్తుకపల్లిలో రాస్తారోకం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో సామాన్య ప్రజలపై భారం పడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను పెనుభారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నల్లధనాన్ని వెనక్కి తీసి నిరుపేదలకు పంచుతానని చెప్పి ఇప్పుడు మోడీ ప్రభుత్వం మోసం చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసిందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల ప్రేమసాగర్ రెడ్డి, రౌతు శ్యామరావు, పుప్పాల శంకర్, అల్ల సుమన్ రెడ్డి, బొంగని శ్రీనివాస్ గౌడ్, చొప్పరి రాజయ్య, రాజేశం, తీర్థాల వీరయ్య, సుధాకర్, రంగు ఆనంద్, గోపతి సదానందం, రేగుల సదానందం, పిట్టల నరసింగం తదితరులు ఉన్నారు. భారతదేశ ప్రజలందరినీ మోసం చేసి మరి ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తాను, అదేవిధంగా డాలర్ విలువను మరి 30 రూపాయలకు తీసుకువస్తాను, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా మరి 45 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను మరి 30 రూపాయలకే పేదవాళ్ళకు అందించి మరి పేద ప్రజల ప్రభుత్వం మేము తీసుకొస్తానని చెప్పినటువంటి మరి నరేంద్ర మోడీ ఈరోజు ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాగా ఒక జిఎస్టీ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మరి ప్రపంచ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు మరి తగ్గితే ప్రపంచ దేశాలలో అన్నిట్లలో కూడా మరి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే మరి భారతదేశంలో మాత్రం విరివిగా అంటే దాదాపుగా 45 రూపాయలు ఉన్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో 45 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే మరి ఈరోజు 85 రూపాయలు పెట్రోల్ ధరను పెంచిన ఘనత మరి ఈరోజు నరేంద్ర మోడీ. అదేవిధంగా మరి మోడీ గారికి ఇక్కడున్న కేసీఆర్ గారు ఒక ఏజెంట్గా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నాడు టీఆర్ఎస్. అదేవిధంగా మోడీ గారి బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా పేదవాడిని నడి విరిచినాయి, పేదవాడిని మోసం చేసినాయి, విద్యార్థులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, మరి ఈరోజు ఉపాధి హామీ కూలి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులలో ఈరోజు మోడీ గారు లేరు. ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యంలో మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా జాతీయ పార్టీ కాంగ్రెస్ మరి బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. విజ్జన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మరి ఈ బంద్ పిలుపుకు అందరం హాజరై మరి వ్యాపార వర్గాలను కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అందరినీ కూడా చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళు కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం మరి మోదీ గారి ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ఇప్పటివరకు రైతులకు వాళ్ళు చేసింది ఏమైనా ఉందంటే శూన్యం. మరి రైతులకు ఈరోజు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మండలంలోని పొత్తుకపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్ ధరలు మరియు పెట్రోల్ ధరలకు
నిరసనగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ సహకరించారు, వారికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఈ 17 రోజుల నుంచి ఒకేసారి 3.50 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్ పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు అండ్ డీజిల్ ధరలకు నిరసనగా వదల మండలంలో ఘంటరమణ గారి నాయకత్వంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మోదీగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల బంధు అనే కార్యక్రమం తీసుకొని బ్లాక్ మనీని బయటికి తీసి పేద ప్రజల అకౌంట్లలో ఒక అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అనేటువంటి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను మోసడం చేయడం జరిగింది. గొల్ల కుర్మల సహకార సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి సంఘ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తమ్మడబోయిన ఊదల యాదవ్. ఊదల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో ఊదల మండలంలోని గొల్ల కుర్మల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఊదల యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మల కోసం సబ్సిడీ గొర్రెలు 2వ విడత త్వరలోనే ప్రారంభిస్తుందని, అటు గొర్రెలు నాణ్యమైనవి తెచ్చుకోవాలని, తేవడానికి గ్రామ శాఖ అధ్యక్షులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, కావున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరు కృతజ్ఞతగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద ఎల్లస్వామి, తాతరాజు, వంగరాయమల్లు, శ్రీనివాస్, సమ్మయ్య, కనకయ్య, తిరుపతి, మల్లయ్య, రవి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొల్ల కుర్మలకి ఆర్థికంగా వృత్తిపరంగా వారి కుటుంబాలలో వెలుగులు నింపడానికి ప్రవేశపెట్టినటువంటి సబ్సిడీ గొర్రెల పథకం ఏదైతే ఉందో, ఈ యొక్క గొర్రెల పథకం ఏ లిస్ట్ మొదటి విడతలో ఏ లిస్ట్ అనే లిస్ట్ కంప్లీట్ అయిపోయి రెండవ లిస్టు రేపు త్వరలోనే ఈ వారం 10 రోజుల్లో ప్రారంభం కాబోతూ ఉంది. ఈ యొక్క పథకానికి ఒక రాష్ట్ర చిన్న రాష్ట్రానికి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తారో అంత 5,000 కోట్లతోటి కేటాయించినటువంటి ఇంటి పథకంలో కొన్ని దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయలేని విధంగా కొన్ని అవకతవకలు మాకు ఏవైతే గ్రామ శాఖ అధ్యక్షులకు జరుగుతున్నాయి, లబ్ధిదారులకు కూడా ఇబ్బందులు జరుగుతున్నారు. కనుక రేపు ప్రారంభించబోయే బి లిస్టులో ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా గ్రామ శాఖ అధ్యక్షుల భాగస్వామ్యంతో వారి ప్రాతిభ వారి యొక్క సూచన మేరకే నాణ్యమైన గొర్రెలు ఇచ్చి మమ్మల్ని అందరికీ కూడా ఈ గొర్రెలు బతికే విధంగా డాక్టర్లు నాణ్యమైన గొర్రెలు కొనాలని మేము ఈ సమావేశంలో తీర్మానించుకున్నాం. బాధిత నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి బియ్యం అందజేశారు ఏగోలపు కుమార్ గౌడ్. ఊదల మండలం పెద్ద కొబ్బరి గ్రామానికి చెందిన పల్లెల సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సుల్తానాబాద్ ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత నిరుపేద కుటుంబానికి 1,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరో నిరుపేదలకు సహాయం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏగోలపు సదయ్య గౌడ్, మార్క రాకేష్, పెంట రవి యాదవ్, రాజ్కుమార్, ముత్యాల అభిషేక్, తోటపల్లి సతీష్, గొడ్డపల్లి సతీష్, తోటపల్లి మహేష్, గోలి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఊదల మండలం పెద్దకొమరి గ్రామానికి చెందిన పల్లెర్ల సదయ్య గారు నిన్న చనిపోవడం జరిగింది. వారు చనిపోయారని చెప్పి మా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ ఊరు ప్రజలు చేస్తే వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఈ కొమరి గ్రామానికి వచ్చి వారిని ప్రవర్తించడం జరిగింది. వారి కుటుంబానికి మా ట్రస్ట్ ద్వారా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అలాగే మా ఏగోలపు కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుటుంబానికి చిన్న సహాయంగా 20 కిలోల బియ్యం మరియు 1,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకెవరన్నా పెద్దలు ఉంటే కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి నేను ఈ కార్యక్రమం చేపట్టి మా అన్న గారైన ఏగోలపు కుమార్ గౌడ్ గారు 2005లో చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థంగా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి సేవకాలు చేస్తానని తెలియజేస్తున్నాను. ఊదల మండలం పెద్ద కొమరి విలేజ్లో నిన్న పల్లెర్ల సదయ్య గారు నిన్న అనారోగ్యం కారణంతో చనిపోవడం జరిగింది. మాకు నిన్ననే తెలిసింది. తెలియగానే మేము ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సుల్తానాబాద్ వారు దానికి అధ్యక్షులు ఏగోలపు సదయ్య గారికి తెలియజేయడం జరిగింది. తెలియజేయడంగానే వారు ఈరోజు రావడం జరిగింది. వారు ట్రస్ట్ ద్వారా
20 కిలోల బియ్యము 1000 రూపాయలు నగదు వృత్తా భక్తి సహాయం కింద ఏదో మనం చేస్తే ఏదో అంటారు కదా దేవుని మొక్కే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే ఉద్దేశంతో వారు సహాయం చేస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఏదో మాకు వృత్తా భక్తి సహాయంతో మనము వారు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇలాంటి మీకు ఆర్థికంగా ఎక్కడ ఏం జరిగినా మీరు పెద్దపల్లి డివిజన్లో మాకు తెలుపగలరు. కొత్తపల్లి ఎస్ఐగా చంద్రకుమార్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఓంకార్ యాదవ్ను మంచిర్యాల టౌన్కు బదిలీ చేయగా ఎన్టీపీసీలో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రకుమార్ను కొత్తపల్లి ఎస్ఐగా బదిలీ చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్లో బాధితులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ చంద్రకుమార్ను స్థానిక సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.